పేషెంట్ ఉన్నాయని తను కూడా సైన్ తీసుకున్నదండి. మరి ఐటీ అధికారుల మీద తర్వాత మల్లారెడ్డి గారికి మీ కుటుంబ సభ్యులకు నోటీసులు జారీ చేశారని సమాచారం, నోటీసులు ఇచ్చారా విచారణ క్రమం? నోటీసులు జారీ చేస్తారు, 3 నెలలు మమ్మల్ని రోజు తింటారు, ఇంకా అన్ని లెక్కలు చేసి ఇది ఓన్లీ రేడిది, రేడ్ చేసి కేసు ఎఫ్ఐఆర్ అయినట్టు పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ కడికెళ్ళి ఇంకేమైతే 3 నెలల రోజు మా కొడుకులు పిల్లలు అన్ని వ్యాపారాలు అందించిపెట్టి అదే పని మా ప్రిన్సిపాల్ గిన్సిపాల్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ పోవాలి, నీ ఏంటిది ఏంటి నీ సమస్య ఏంటి నేను అంతా ఇంకా ఉన్నది ఇంచి ఇంచి లెక్క పెట్టి అన్ని తీస్తారు ఇంకా అవన్నీ ఉంటాయి అది పార్ట్ 1 అయింది, పార్ట్2 ఉంటది, పార్ట్3 ఉంటది. ల్యాప్టాప్లు వాళ్ళ ఐటీ అధికారుల ల్యాప్టాప్ బ్యాగ్ ఉంటే మళ్ళా మర్చిపోయాడు మళ్ళీ వచ్చి పోలీస్ స్టేషన్ చాలా మంచి మాట, చాలా గుడ్ క్వశ్చన్. ఆయన చాలా అడ్వకేట్, సీనియర్ లీడర్, చాలా పెద్ద మనిషి, మంచి తెలివైన మనిషి, బాగా తెలుగుతో మాట్లాడతాడు. ఆయన నిన్న మాట్లాడి నేను కూడా టీవీలో చూసాను. నేను అట్ట సెల్ ఫోన్ అట్ట గోడి సంచులు మంచి ఎంపిక ఉంటాను. నేను మినిస్టర్ నాకు అవన్నీ అవసరం లేదు, నాకు రేడు ఏం కొత్త కాదు, నాకు 3వ సారి రేడు ఫస్ట్ టైం. ఆ రేడు కూడా హ్యాట్రిక్ రేట్ అంటే ఆయన కార్యాలయ పైన జిఎస్టి స్టేట్ గవర్నమెంట్ చూడలేదు నా కోసం మాట్లాడే అని చెప్తున్నాను. నేను బీజేపీ పైన చెప్తున్నా కదా సంబంధం, అందుకే నేను బీజేపీ పైన ఎందుకు చెప్తున్నా అంటే మా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేను దేశంలో పిచ్చి పేరు వస్తున్నాను, ఎందుకంటే ప్రజలకు ఒక నమ్మకం వచ్చింది. కాకినీరు కానీ సాగునీరు కానీ ఆసాం నుంచి కానీ పక్క రాష్ట్రాల్లో మహారాష్ట్ర కర్ణాటక ఇక్కడ ఇవన్నీ రాష్ట్రాలలో ఒక మంచి డిస్కషన్ వస్తుంది. మాకు కేసీఆర్ వస్తే బాగుంటుంది, మాకు ఫ్రిడ్జ్ వస్తుండే, కేసీఆర్ వస్తే 24 గంటలు కరెంట్ వస్తుండే అని ఒక డిస్కషన్ వచ్చి వాళ్ళకి అంతా ఒక అభిప్రాయం ఏర్పడ్డారు. సడన్ గా మేము కూడా బీఆర్ఎస్ పార్టీ మా సార్ పెట్టాల అరే చెప్తానా నెక్స్ట్ కేసీఆర్ 2024 లో కేసీఆర్ మన దేశం అంతా కూడా మోడీ ప్రభుత్వం 8 సంవత్సరాల తండ్రి కూడా నీళ్లున్నా నీళ్లు ఇవ్వలేదు, కరెంట్ ఉన్నా కరెంట్ ఇవ్వలేదు, డబ్బులున్నా పింఛన్లు ఇవ్వలేదు, ఇట్లా పేదలకు ఏం చేస్తలేరు, ధనానికి చేస్తున్నారు. మా కేసీఆర్ లాంటి వాడు మా పిఎం అయితే మాకు అన్ని రకాల పింఛన్ వస్తుంది, తాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయని బిఎల్ సంతోష్ కు నోటీసులు ఇవ్వడం పట్లనే మీపై రైట్స్ జరిగారు ఇంకోసం అంటారా? అది వాళ్ళు చెప్పింది, మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసు తర్వాతనే ఇదంతా కూడా ఐటీ ఈడీ దూకుడు పెంచడానికి వచ్చా.